ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి ఒక వ్లాగ్ ఉంది. ఏంటంటే యాగంటికి వెళ్తున్నాను. యాగంటి అయితే చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, బట్ ఇది నియర్ బై కర్నూలు దగ్గరలో ఉందంట. మా జర్నీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే యాగంటికి వెళ్తాను, బట్ మధ్యలో అయితే కొంచెం ఆపి మీకు ఒకసారి ఇట్లా ఎక్కడికి వెళ్దామని ఎక్కడికి వెళ్తున్నాను చెప్పడానికి అని చెప్పేసి ఆపాను. అయితే మీరు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎప్పుడైనా బనానా తోట మీరు చూసారా? బనానా తోట మనకి అరటి తోట అంటారు కదా, ఆ అరటి తోట ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తా. బట్ ఇక్కడ అరటికాయలు అయితే లేవు మనకి, అంటే మధ్యలో దిగాను కాబట్టి మీకు చూపిద్దామని నేను ఇట్లా చూపిస్తున్నాను. ఇట్లా మధ్యలో తోటలోకి వచ్చాను నేను, చూడండి ఇట్లా కనిపిస్తుందా, నా వెనకాల ఉంది కదా అదంతా, అదంతా బనానా తోట అన్నట్టు అరటి తోట ఇవన్నీ. బట్ ఇక్కడ ఎవరు లేరు అనుకోవచ్చు, అరటి తోట మేము చూసినాంలే అనుకోవచ్చు, బట్ చూడని వాళ్ళు కూడా ఉంటారు, అందుకోసం అని చెప్పేసి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీకు ఈ బనానా తోట ఒకసారి చూపిస్తాను. ప్లస్ అంటే ఇది కంటిన్యూ వీడియో, దీంట్లోనే మీకు యాగంటి కూడా చూపిస్తాను మొత్తం. యాగంటికి వెళ్ళడానికి ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది, ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ వీడియో మాత్రం కట్ కట్ చూడకండి, మొత్తం ఫుల్ వీడియో చూడండి. బాగుంటుంది యాగంటి, చాలా హిస్టారికల్ ప్లేస్, మంచి కొండల మధ్యలో టెంపుల్ ఉంటుంది, చాలా అంటే చాలా అసలు పీస్ఫుల్గా ఉంటుంది. బట్ చూడాలి యాగంటి, చూడాలి. చాలా ఫిలిమ్స్లలో యాగంటిలో ఫిలిమ్స్ అంటే వీడియో షూటింగ్ చేశారు. ఇంకోటి ఏంటంటే నేను కూడా షూట్ చేస్తాను ఫస్ట్ టైం. ఓకేనా సరే, ఇలా ఉంటుంది మనకి అరటి తోటలు, అరటి ఆకులు, చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. జస్ట్ చూపిస్తాను మీకు, ఏంటంటే చాలామంది చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇట్లా చిన్న చెట్టు ఇది, ఇదొక పెద్ద చెట్టు. మొత్తం కొండలే ఉన్నాయి ఈ వెళ్ళే రూట్లో. ఇది యాగంటికి అయితే వచ్చేసిన, మీకు కనిపించే కొండనే యాగంటిది. ఇదంతా కొండలు ఉంటాయి, ఈ స్టార్టింగ్ మెట్లు ఇవే. ఇక ఇక్కడ నుంచి మొత్తం చూపించడం అంటే కష్టం, కొంచెం కొంచెం చూపిస్తా స్టెప్స్. ఎంట్రన్స్లోనే కోనేరు. కోనేరు ఉంది, ఎవరైనా స్నానం చేసి కానీ ఆగండి. మస్తు అంటే మస్తు ఉంది, చుట్టూ కొండల మధ్యలో ఉంది కింద చూడండి, ఇట్లా చూడండి. చాలా పురాతన కట్టడం, బట్ ఇది ఎవరు కట్టారో తెలియదు, అది శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు, రాయలసీమ మొత్తం ఆయన కట్టే ఉంటాడు. చూపిస్తా చూపు, అక్కడి నుంచి ద్వారం ఉందా, ఆ ఎంట్రన్స్లో మనం పోవాలి. ఇంకా చూపిస్తా, అది దర్శన టికెట్ ఉంటుందంట, బట్ ఎంతో తెలియదు, అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది. బాబా బాబా, ఏమన్నా కొండలు అసలు. ఈ లొకేషన్ మీరు పక్కా చూసే ఉంటారు, కొన్ని సినిమాలలో ఉంటాయి ఫిలిమ్స్లో చూడండి. అది మెయిన్ ఎంట్రన్స్. ఎదురుగా ఈ గజస్తంభం లాగా ఉంది కదా, ఇది నేనే రాజు నేనే మంత్రి సినిమాలో మన కాజల్ దీపం మెలిగిస్తా దీని మీదే. ఓ ఇదే చూడండి, మంచి హిస్టారికల్ ప్లేస్ ఇది, రావచ్చు ఎవరైనా ఇక్కడే వెలిగిస్తారు. అయ్యో దీనికే చూడండి, అదే ఎంట్రన్స్, అక్కడికి పోవాలి మనం చూడండి. ఆ సందులో నుంచి వెళ్ళాలి, స్టెప్స్ మళ్ళీ చాలా మాత్రం ఇక్కడ మాత్రం చాలా ఉంటుంది. కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ లాంటి యంగ్స్టర్స్ అయితే నో ప్రాబ్లం, ఈజీగా ఎక్కొచ్చు.
ఇంకా చూపిస్తా దగ్గరికి వెళ్ళి. అసలు ఆగంటే మస్త్ అంటే మస్త్ ఉంది కదా. అయితే కొండలు మాత్రం ఫుల్ ఉన్నాయి, కొండల మధ్యలో ఇది ఉన్నాయి, కోతులు కూడా చాలా ఉన్నాయి. దీని ఆగంటే అంటే శివుడిది, కానీ చాలా పవర్ఫుల్. చూడండి, అసలు ఇలాంటి ప్లేస్ అయితే నేను నిజంగా చూడలేదు. అసలు వండర్ అంటే వండర్. చూడండి ఎలా పైకి ఉందో. హలో, అసలు సన్ రైజ్ కూడా ఎట్లా అవుతుంది? కొంతసేపు అయితే సన్ రైజ్ అవుతుంది, అది కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, యాగంటికి మాత్రం రావచ్చు, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, మంచిగా రావచ్చు. హైదరాబాద్ నుంచి మంచిగా ఓన్లీ యాగంటిని చూడడానికి మాత్రమే రండి. ఈ నేచర్ని, ఈ కొండలని, ఈ గుట్టలని, ఈ చెట్లని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఆస్వాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఈ వీడియో చూస్తూ ఉండండి, ఇంక ఎండ్ అవ్వలేదు. ఇంకొక మంచి పాయింట్ ఉంది, ఆ పాయింట్ మీకు చూపిస్తాను. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట, కొంచెం స్టెప్స్ ఎక్కి, ఇందాక స్టెప్స్ ఎక్కి ఉంటుంది, కొంచెం పైకి వెళ్ళాలి. ఇంకా ఆ వ్యూ కూడా బాగుంటుంది, ఆ వ్యూ నుంచి మనం కిందికి కూడా మనం చూపించవచ్చు అందరికీ. ఓకేనా? కమాన్. యాగంటి బసవయ్య చరిత్ర, దీనికి ఒక హిస్టరీ ఉంటుంది చూడండి. ఇది నంది చూడండి. ఎదురుగా కనిపిస్తుంది కదా టెంపుల్, అది ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ప్రతి చోట చాలా ఫిలిమ్స్లలో మాత్రం ఇదే సీన్ ఉంటుంది. ఇక్కడ వీడియో ఇక్కడ కంపల్సరీ తీస్తారు. బట్ అయితే ఇది లాస్ట్ అన్నట్టు యాగంటిలో. ఇది ఒకటి చూసేసి చూపించి వీడియో మీకు ఎండ్ చేస్తా. చూడండి, ఇంకో ఎక్కడ పోయినా ఈ మంకీలు మాత్రం అసలు వదలట్లేవు. అసలు ఏంది, కొండని మధ్యలో కట్ చేసి స్టెప్స్ కట్టి లోపల టెంపుల్ కట్టారు. చూడండి ఇలానే అండి, స్టెప్స్ అనేవి చూడండి. మినిమం ఒక 50-60 స్టెప్స్ ఉంటాయి. మీకు ఒప్పుకుంటే చూడండి ఎవ్రీ సెకండ్, లేదంటే చిన్న చిన్నగా స్కిప్ చేసి వీడియో చూడండి. అంటే మనకి సపోర్ట్ పట్టుకోవడానికి మాత్రం పెట్టారు. అమ్మా పైకి ఎక్కిన మొత్తానికి అమ్మా ఇంకా ఉంది కదా. ఇది మాత్రం నిజంగా వండర్. ఇది ఇది ఎక్కడ దొరకదు సీన్. వాళ్ళ పేరు మీద దేవుడికి అభిషేకం చేపిస్తే వాళ్ళ కోరిక నెరవేరుతుంది, స్వామివారికి ఒకరోజు పూజ జరుగుతుందండి. ఎవరైనా ఉంటే వాళ్ళ గోత్రం పేర్లు రాసిచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టి పాద నమస్కారం చేసుకుని వెళ్ళండి. మీరు రేపు మన యాగంటి టెంపుల్ అయితే మనకి ఆ టూర్ కంప్లీటెడ్. ఇక ఇంతసేపు చూసినందుకైతే అందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా, షేర్ చేయండి, మెసేజ్ చేయండి, ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి. ఈ యాగంటికి వచ్చాను కదా, చూద్దాం ఎలా ఉంటుందో ఈ వీడియో, ఎంతవరకు వెళ్తుందో వైరల్. ఒకసారి చదివండి లాస్ట్ టైం సీన్.
చూశారు కదా ఓకేనా బై